అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం పట్టణంలోని పశు సంచాలకుల కార్యాలయంలోని ఏరియా వెటర్నరీ ఆసుపత్రి వద్ద మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక ఏడి డాక్టర్ అనిత మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ అనిత ఏరియా వెటర్నరీ హాస్పిటల్ రామచంద్రపురంలో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మా డిపార్ట్మెంట్లో ఉన్న లేడీ స్టాఫ్తో ఈరోజు మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాను. అన్ని డిపార్ట్మెంట్స్లో లాగానే మా డిపార్ట్మెంట్లో కూడా పిహెచ్ఏలు తర్వాత పారా స్టాఫ్ డాక్టర్స్ అందరూ కూడా లేడీస్ ఉన్నారు. మరి వాళ్ళ అన్నింటిలో ఈరోజు మహిళలు ముందంజలో ఉన్నారు. దానికి గుర్తుగా మా డిపార్ట్మెంట్లో కూడా స్త్రీలందరూ ఈరోజు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఒక స్త్రీగా నేను చెప్పేది ఏంటంటే మన పాత్ర ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ పాత్ర మరింతగా ఎక్కువ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం గవర్నమెంట్ కూడా మనకి ఎంతో ఎంకరేజ్ చేస్తా అన్నిట్లోనూ 50% ఉండాలన్నట్టుగా, మరి 50% కంటే ఇంకా ఎక్కువ ప్రతి దానిలోనూ ఒక స్త్రీ చేయలేదంటూ ఏదీ లేదని నిరూపించుకుంటూ మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అట్లాగే స్త్రీలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నిట్లోనూ అన్ని రంగాల్లోనూ ముందుండాలని, మనం ఒక ఛాలెంజ్ని మనం ఎలా ఫేస్ చేయాలనేది ప్రతిరోజు మనకున్న ప్రతి ఛాలెంజ్ని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అనేక మందికి మనం రోల్ మోడల్స్గా ఉండాలి, ఒక ఛాలెంజ్గా ఉండాలి. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్లో కూడా ఉమెన్ ఇన్ లీడర్షిప్ అన్నారు, లీడర్షిప్ క్వాలిటీస్లో కూడా ముందుండాలి. అట్లాగే చాలామందిని మన వెనకాల నడిపించే వాళ్ళంగా ఉండాలి, ఒక పాలించే వాళ్ళగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకే